హలో పిల్లలు, మీకు ఈ వీడియోల ద్వారా నేర్చుకోవడం సరదాగా ఉందని ఆశిస్తున్నాను. ఈరోజు మనం మూడంకెల సంఖ్యల గురించి నేర్చుకుందాము. రండి నేర్చుకోండి. అరే చూడండి, ఇక్కడ వైకుంఠపాలి ఆట ఆడుతున్నారు. ఇక్కడ బడబోలే బాతు చిన్నన్న, భోలా గాడిద, షేర్ఖాన్ మరియు గగ్గు ఖడ్గమృగం ఆడుతున్నారు. బడబోల చిన్నన్న మొదటి అవకాశంలోనే 24 మెట్లు ఎక్కి 24 వద్ద ఉన్నాడు. ఎవరు ఏ సంఖ్య పైన ఉన్నారో చూద్దాం రండి. ఎవరు పెద్ద సంఖ్య పైన ఉన్నారో చెప్పగలరా? అవును, గగ్గు అందరికన్నా పెద్ద సంఖ్య 54 పైన ఉన్నాడు. ఎవరు అందరికన్నా చిన్న సంఖ్య పైన ఉన్నారు? బడబోలే బాతు అందరికన్నా చిన్న సంఖ్య 24 పైన ఉన్నాడు. మీరు నాకు భోళా ఏ సంఖ్య పైన ఉన్నాడో చెప్పారా? అతని సంఖ్యను చెప్పగలరా? అవును, 47 పైన ఉన్నాడు. మీరు షేర్ఖాన్ చేరుకున్న సంఖ్యను రాయగలరా? చాలా మంచిది, మీరు దానిని సరిగ్గా రాశారు. ఇదేమిటి, బడబోల చిన్నన్న గెలిచేశారు, 100 వరకు చేరుకున్నారు. ఇప్పటి వరకు మనం 2 అంకెల సంఖ్యలను గురించి నేర్చుకున్నాము. ఈ పాఠంలో మనం 3 అంకెల సంఖ్యలను గురించి తెలుసుకుందాము. 3 అంకెల సంఖ్యలను లెక్కించడం 100 నుండి ప్రారంభమవుతుంది. క్రికెట్ ఆటలో 100 పరుగులను 1 శతకం అంటే సెంచరీ అంటారని మీకు తెలుసా? రండి, చిన్నన్న ఈ ఆటను ఎలా గెలిచాడో చూద్దాం, మరియు మిగిలిన ఆటగాళ్లు ఎక్కడ ఉన్నారో చూద్దాం. ఆహా, చిన్నన్నకు 100 వరకు ఉన్న నిచ్చెన దొరికింది. అయ్యో పాపం, గగ్గుని పాము 27 పడేసింది. మీరు ఈ ఆటగాళ్లు 100 చేరడానికి ఎంత ముందుకెళ్లాలో చెప్పగలరా? అరే బాగుంది పిల్లలు, అన్ని సమాధానాలు సరిగ్గా చెప్పారు. ఈ రకంగా మనకు 2 అంకెల సంఖ్యలు మరియు 100 మధ్య భేదం తెలుస్తుంది. పిల్లలు, మీకు తెలుస్తుందా ఇదే విధంగా 100 తర్వాత కూడా సంఖ్యలు ఉంటాయని? మీరు 100 తర్వాత సంఖ్యల గురించి ఆలోచించగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం మనం తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం 2 అంకెల సంఖ్యలు మరియు 100తో వాటి సంబంధం గురించి తెలుసుకున్నాము, మరియు 3 అంకెల సంఖ్యల గురించి తెలుసుకున్నాము.